हेलो, गुड मॉर्निंग डैडी। वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग। ओके डैडी। एंटी डैडी, रॉन्ग कॉलिंग। हू आर यू? अयो नेने डैडी, बंटिनी। ओ नुवाना, सॉरी। हाउ आर यू? కొంచెం లావయ్యా, ఇవాళ ఫాదర్స్ డే కదా, విషెస్ చెప్దామని. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ మై సన్. బొకే పంపిద్దామంటే పాకెట్ మనీ బేకరీలో కట్టేశాను. నా తరఫున నువ్వే ఒక బొకే కొనేసుకొని నాకు పాకెట్ మనీ పంపు. అలాగే లేరా, మొన్న మదర్స్ డేకి ఫోన్ చేశాను, మన ఫోన్ పనిచేయట్లేదు. మమ్మీని పిలు, మదర్స్ డే విషెస్ కూడా చెప్తా. ఇప్పుడా? పర్వాలేదు, పిలు డాడీ. పిలుస్తానుండు శాంతా. ఆ వస్తున్నా. మన బంటిగాడు పాస్ట్ మదర్స్ డే పోస్ట్ విషెస్ పోస్ట్ చేస్తాడట. హాయ్ నాన్న, హౌ ఆర్ యు కన్నా? ఫైన్ మమ్మీ, లేట్ మదర్స్ డే విషెస్ చెప్దామని. చచ్చ, లేట్ మదర్స్ డే అనుకూడదు నాన్న, మదర్స్ డే విషెస్ లేట్ గా చెప్తున్నాను అనాలి. ఏదో ఒకటి పోన్లే పాపం కదా అని చెప్తుంటే కరెక్షన్ ఒకటి, హ్యాపీ పోస్ట్ మదర్స్ డే. చాలా పోస్ట్, థ్యాంక్ యూ నాన్న. చూడు, నీ ఆరోగ్యం జాగ్రత్తే. పాకెట్ మనీ ఉంది కదా అని కొవ్వు పదార్థాలు అన్ని ఎక్కువగా తినకే. గుర్తు పెట్టుకుని మరీ మనకు విషెస్ చెప్తున్నాడంటే మన వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందనిపిస్తోంది శాంత. నాకు మాత్రం పాకెట్ మనీ అయిపోయినప్పుడే మనం గుర్తొస్తున్నామేమో అనిపిస్తుంది. నువ్వు మరీను, నీకు ప్రతిదీ అనుమానమే. ఫాదర్స్ డే నాడు ప్రతి కొడుకు తన కన్న తండ్రికి విషెస్ చెప్పడం కనీస బాధ్యత. పైగా బొకే పంపించే వీల్లేక నన్నే కొనుక్కోమన్నాడు, తెలుసా? ఆహా, పెద్ద గొప్పేలండి. పొంగిపోయి పెద్ద బొకేకి డబ్బులు తగలేకండి. అయితే సింపుల్ గా రోజ్ ఫ్లవర్స్ బొకే కొంటా, పళ్ళో పన్ని తల్ల కూడా పెట్టుకోవచ్చు. అన్ని సందర్భాల్లో మీ బుర్ర ఇంతే తెలివిగా పనిచేస్తే బాగుంటుంది కదా. ఏంట్రా, హోటల్ కొత్తగా ఫ్లవర్ డెకరేషన్ మొదలెట్టావా? ఇది నాకు వచ్చిన బొకే. ఓకే, పాపం ఏం ఘనకార్యం చేసావని ఎవరిచ్చారు? ఇవాళ ఫాదర్స్ డే. ఏ చర్చ్ ఫాదర్ డే? చర్చ్ నియాంశం చేయకు, చర్చిలో ఫాదర్స్ కు సంబంధించిన డే కాదు నాన్న, ఫాదర్స్ డే. ఓ, యు మీన్ పితృ దినోత్సవం? ఎస్, ఇది నా పుత్రరత్నం పంపించాడు. వెరీ నైస్. కనురే, మీ వాడుండేది పల్లెటూళ్ళలో కదా, అక్కడ ఇలాంటి బొకేలు కూడా తయారు చేస్తారా? వాడే ఫోన్ చేసి విషెస్ చెప్పి తన తరఫున బొకే కొనుక్కోమని చెప్పాడు. ఇది ఇక్కడే నేనే కొనుక్కున్నాను. అయితే మావాడు ఫోన్ చేసింది కూడా నాకు విషెస్ చెప్పడానికి అయి ఉంటుందిరా, కానీ నన్ను ఇలా బొకే కొనుక్కోమని చెప్పలేదేంటాడు? వాడికి విషెస్ చెప్పేంత మాటలు చేశా? ఏదో వాడికి తెలిసిన ముద్దులోకే మాటలలోనే చెప్పాడు. ఎలా చెప్పాడు? లాలా లాలా, ఇయాల ఫాదర్స్ డే, ఐ ఇఫ్ యూ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాడు. అబ్బా, అంత క్లియర్ గా చెప్పాడా? లాస్ట్ ఇయర్ కూడా చెప్పాడురా, అప్పటికి ఇప్పటికి భాషలో బెటర్మెంట్ కూడా ఉంది. ఆహా, ఇప్పుడు చెప్పిందే బెటర్మెంట్ అని మురిసిపోతున్నావు అంటే లాస్ట్ ఇయర్ ఎలా చెప్పాడు? ఉంగా ఉంగా ఉంగాదే అని విష్ చేశాడు. అలా అంటే నీకు అర్థమైపోయినట్టేనా? ఏ, ఎందుకు అర్థం కాదు? ఆకలిగా ఉన్న బిచ్చగాడు అమ్మా అని ఒకలా అరుస్తాడు, మూతిపళ్ళు రాళ్ళు ముసలాడు అమ్మా అని ఇంకోలా అరుస్తాడు, భార్య చాటు భర్తకి వాత పెడితే అమ్మా అలా అరుస్తాడు. ఇలా ప్రతి అరుపు వెనక నిర్దిష్టంగా పలికే ఒక విధానం ఉంది, ఒక అర్థం ఉంది. అంతేగాని నీకు అర్థం కాలేదన్న ఒకే ఒక్క కారణంతో మా తండ్రి కొడుకుల బంధం గురించి వ్యర్థంగా మాట్లాడుకు, అర్ధాంతరంగా మనసు పగులుద్ది. ఉంగా ఉంగా అని మా వాడంటే దాని అర్థం ఏంటి? హ్యాపీ ఫాదర్స్ డే ఫాదరు అని. చివరికి దీన్ని నువ్వు ఇలా డీకోడ్ చేసుకున్నావు అన్నమాట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మరి టిఫిన్? నేను సంజీవ్ని కలిసి తిన్నావు. సాయంత్రం తొందర్రా, ఫాదర్స్ డే పార్టీ ఇస్తా. అబ్బా, ఫాదర్స్ డే పార్టీ ఇచ్చేమని కూడా చెప్పాడా మీ వాడు? వాడి తరపున ఏదో రకంగా డబ్బు ఖర్చు అవ్వాలిగా మీ అబ్బా కొడుక్కి. వాడి పాకెట్ మనీతోనో నా పోపులు పెట్టు మనీతోనో పార్టీ చేస్తా, సరేనా? పళ్ళు పని, మా బొడ్డోడు పార్టీ కూడా ఇచ్చే. ఏమ్మా, లిఫ్ట్ కావాలా? కాదండి, పర్స్ దొరికింది. వెరీ గుడ్. ఇలా పర్స్ దొరికితే పోలీసులకి ఇమ్మని నీకెవరు చెప్పారమ్మా? మా అమ్మ. నువ్వు పెద్ద అయ్యాక నా అంతటి దాని అవుతావు. మీరు కూడా డబ్బు ఉంచుకొని పర్స్ ఇచ్చేవారా? అంటే నూనెక్కేసావా? లేదండి, పొద్దున్నుంచి అవి ఇవి కొనుక్కొని ఖర్చు పెట్టేశా. అలా ఖర్చు పెట్టకూడదు కదమ్మా.
నాకు తెలియదండి, మా అమ్మ పసుమంతమే ఇమ్మని చెప్పిందండి. సర్లే, ఎందుకు నువ్వెక్కడికి వెళ్ళాలి? మా నాన్న దగ్గరికి. మీ నాన్న ఎక్కడుంటాడు? ఇంట్లో. ఆ ఇల్లు ఎక్కడ? హోటల్లో. హోటల్ ఇల్లు ఏంటమ్మా? అయ్యో, ఇంట్లోనే హోటల్ ఉందండి. ఏ హోటల్? అమృత విలాస్. అమృత విలాస? నమస్తే, నా పేరు మరణి. మరణియా? అదేం పేరు? ఏ, నీకు నచ్చలేదా? నా ఇష్టం. సరే, ఏంటి విషయం? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదే. ఎవరి అమ్మాయి? అది నీకు అనవసరం. చూసావా లేదా చెప్పడం నాకు అవసరమా? నీ దగ్గర చాక్లెట్లు కొనుక్కోవడానికి వస్తుంటుందేమో, బాగా చూసి చెప్పు. నేను అమ్మేది చాక్లెట్లు కాదు, సిగరెట్లు. మరి చాక్లెట్లు ఎక్కడ అమ్ముతారు? ఓకే ఓకే, ఒకవేళ ఈ అమ్మాయి కనబడితే ఈ నెంబర్కు ఫోన్ చేయి. సరేనా? హలో, ఫోన్ కాల్ పైసలు ఈ అమ్మాయి వచ్చేస్తుందా? తీసుకో. అంటే చిల్లరేస్తే ఫోన్ చేసేయాలా? చేయబోతే ఏం చేస్తా? ఏంటి అలా చూస్తున్నా? చూపుతోనే చంపేస్తావా? నా క్యారెక్టరే అంత, కంటి చూపుతోనే కాదు కాలి నడకతో కూడా చంపేస్తా. అవునరా రే, డైలీ సీరియల్ కూడా ఇంత స్లోగా నడవరా బాబు. ఏమా, టిఫిన్ ఇంకా రాలేదా బాబు? ఇట్రా. పాప దగ్గర ఆర్డర్ తీసుకున్నావా? మీరు చెప్పలేదు కదా. నేను చెప్పడం ఏంటి? తినే తను తన దగ్గర తీసుకోవాలి. ఏ, మీరు పిల్లల దగ్గర ఆర్డర్ తీసుకోరా? ఎందుకు తీసుకో, బిల్లు కూడా తీసుకుంటాం. చెప్పు పన్ను, నీకేం కావాలి? మూడు పెసరెట్లు. ఏంటి నీకే? లేకపోతే నీకా? మూడు తింటే నీకే, 30 తింటే నీకే. నీకు కావాల్సింది బిల్లు. వినబడిందిగా, వెళ్ళే. తినమ్మా. పొన్ను, ఏడు మీ నాన్న? అవును, ఏడు మా నాన్న. నన్ను అడుగుతావేంటి? ఇప్పటిదాకా ఇక్కడ కదా ఉన్నాడు. ఆయన మా నాన్న కాదు, నేను ఒక్కదానే వచ్చాను. అయితే బిల్లు నువ్వు కడతావా? బిల్లా అంటే ఏంటి? బిల్లా అంటుందేంటి పిల్ల? అది కాదమ్మా, ఇప్పుడు నువ్వు మూడు పెసరట్లు తిన్నావు కదా, వాటికి డబ్బులు కట్టాలి కదా, అదే బిల్ అంటే. నేనెందుకు కట్టాలి? ఈ హోటల్ మా నాన్నదేగా. మీ నాన్నదా? ఆడెవడు? ఈ హోటల్లోనే ఉంటాడు. ఈ హోటల్ సర్వడు? ఏంట్రా, చిన్నపిల్లతో మచ్చికలాడుతున్నావు? నేను కాదు, ఆ పిల్ల పరాచికలాడుతుంది. తిన్నదానికి బిల్లు కట్టమంటే ఈ హోటలే వాళ్ళ నాన్నది అంటుంది. ఆ రేంజ్ లో పరాచికలాడుతుందా? నాన్న, ఈ బిల్లు ఎవరు కడతారు? నాన్న? మా నాన్న. ఎవరు మీ నాన్న? ఈ హోటల్ ఆయన. నేను చెప్పలా, నాతోటి కూడా ఇలాగే పరాచికం ఆడింది సర్వడు. ఉండు, ఈ చుట్టుపక్కల వాళ్ళ నాన్న హోటల్ ఉండి ఉంటుంది, అక్కడికి వెళ్ళబోయి పొరపాటున ఇక్కడికి వచ్చింది. కాదండి, మా నాన్న అమృతమిలాసే. అమ్మో, ఏంటి, ఏమైంది? ఎవరో పిల్ల శివంగి పీకల దాకా టిఫిన్ మెక్కి బిల్లు కట్టమని అడిగితే ఈ హోటల్ మా నాన్నదని నాన్న వాగుడు అవుతుంది. హోటల్ నీది కదా, వాళ్ళ నాన్నది ఎలా అవుతుంది? అదే కదా, బిల్లు ఎగ్గొట్టడానికి ట్రిక్లన్నీ. ఏ పొన్ను, మర్యాదగా బిల్లు కడతావా, మీ నాన్న ఎవరు చెప్తావా? రే, అలా బెదరగొట్టకరా పాపం పసిపిల్ల, నేను డీల్ చేస్తా కదా. నీ పేరేంటమ్మా? మంగ. దొంగ. ఇలా హోటల్కి వచ్చి తింటే బిల్లు కట్టాలి. మీ నాన్న నీతో రాలేదా? మా నాన్న కోసమే ఇక్కడికి వచ్చాను, మా నాన్న ఇక్కడే ఉంటాడు. అదిగో మళ్ళీ అదే మాట. వాగు, అసలు ఎవరమ్మా మీ నాన్న? ఈయనే మా నాన్న.
అయ్యయ్యో మురుగా సర్వం నాకేమి తెలియదు సర్వాడు సుబ్రహ్మణ్య స్వామి మెదొట్టు తప్పమ్మా ఇలా ఎవడిని పెడితే వాడిని నాన్న అని పిలవకూడదు ఈ ఊరు హైదరాబాదే కదా అవును కదా ఇది అమృత విలాసే కదా అవును కదా అయితే మా నాన్న ఇక్కడే ఉంటాడని మా అమ్మ పంపించింది మళ్ళీ మొదటికొచ్చింది ఇదిగో చివరిసారి అడుగుతున్నాను మీ నాన్న పేరేంటి నాన్న అలా కదమ్మా నా పేరు ఆంజనేయులు వీడి పేరు సర్వం వాడి పేరు అమృతం అలా మీ నాన్న పేరు అమృతం అమ్మో ఏంటిది నాకు ఒకటి అర్థమైంది ఇది దొంగ పిల్ల చూడు ఎలా చూస్తుందో ఏమైంది అందరు అలా ఉన్నారు ఈ పిల్ల ఎవరో చూడు సార్ వాడు అచ్చం మీ బాపతలా ఉంది నా బాపత అంటే అదే పీకల దాకా టిఫిన్ మెక్కేసి బిల్లు అడిగితే డబ్బులు లేవంటుంది ఓహో బిల్లు కొట్టిందని నా బాపత అంటావా ఒరే సరిగా ఏదో ఫ్లోలో అన్నాళ్ళేండి కొంచెం స్లో అవ్వండి ఇప్పుడు సమస్య డబ్బుది కాదు ఈ పిల్ల ఈ హోటల్ ఓనర్ ని నాన్న అంటా ఉంది ఆహా ఓహో ఇది మరి అమృతం కూతురా చూడగానే అనుకున్నా ఈ అంత క్యూట్ గా ఉందో ఊరుకోండి సార్ నాకున్నది ఒక్కగానే ఒక్క కొడుకు అవును కదూ మరి పిల్ల ఎక్కడి నుంచి చూడుపడింది ఫాదర్స్ డే గిఫ్టా అప్పాజీ గారు ఏదో సరదా కన్నాలే అమ్మాయి ఇంతకీ పంచాయతీలు ఏం తెలిచారు ఇది బిల్లు కొట్టడానికి ఆడుతున్న నాటకాన్ని ఆల్రెడీ తేల్చేశాను అందుకని ఇప్పుడు పప్పు రూపిస్తావా ఏంటి చైల్డ్ లేబర్ యాక్ట్ కింద జైల్లో దోస్తారు అందుకే క్షమించి బయటికి తోసేయమంటున్నాను సర్వం పాపం చిన్నప్పుడు సార్ వాడు తోసేస్తే పడిపోద్ది వదిలేసి వస్తా ఏదో ఒకటేడు వెళ్ళు ఇక్కడ కాదు బయటికి బయటికి వెళ్ళారు బయటికి ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడ చదువుతుందా ఎవరి అమ్మాయి ఒక అమ్మాయి నీకు అవసరమా ఓహో కిడ్నాప్ చేయడానిక ఆహా ఫేస్ అలా అనిపిస్తాను నా ఫేసే అంత చదువుతుందా లేదా చదివితే నాకేంటి చదవకపోతే నాకేంటి చూడు ఈ తిక్కవాగుడి పేటెంట్ రైట్స్ నా ఒక్కడికే సొంతం నీకు ఆ రైట్ లేదు ఈ వాకింగ్ స్టైల్ పేటెంట్ రైట్స్ కూడా నీకే సొంతమా సర్వాడు వదిలేసి వచ్చాను అమ్మయ్యా తుఫాన్ వచ్చి వెలిసినట్టు అయిందిరా అవును వెలిసింది కదా ఇక్కడ డ్యూటీ లెక్కండి ఒరే వెళ్ళి పెసరట్టు బట్టరా ఆ పొన్ను కూడా మీలాగే పెసరట్లు ఆర్డర్ ఇచ్చింది సర్వాడు ఒరే ఇట్రా అసలు ఏమిట్రా నీ ఉద్దేశం ఇందాక డబ్బులు ఎగ్గొట్టిందని నా బాబత అన్నావు పెసరట్టు తిందని నాతో పోలుస్తున్నావు అటుదిప్పి ఇటుదిప్పి నా మెడకే చూడదాం అనుకున్నావా చంపేస్తాను వేధవా అని నేనంత దూరం ఆలోచించాలే సర్వాడు మళ్ళీ ఇలాంటి అనవసర వాగుడు వాగేవో వాతలు పెడతాను వెళ్ళా అబ్బా అదే పొన్ను ఇంత చిన్న పిల్ల వెనక ఇంత భారీ బ్యాక్గ్రౌండ్ ఉందా ఎవడ్రా ఈ పిల్లను బయటికి గెంటింది ఇట్రండి చెప్పమ్మా వీళ్ళలో మీ నాన్న ఎవడు వీడా వీడా చిచ్చి కాదు అయితే ఇద్దరిలో మీ నాన్న ఎవడో చెప్పు తొక్క చిచ్చి టోలు కట్టి చొక్క చెప్పి నోట్లో కుక్కి నిజం చెప్పిస్తా నోట్లో గుడ్డలు కుక్కితే ఎలా చెప్తారు మేడం అసలు ఏం జరిగిందంటే మేడం అంతా యజ్ఞకి తెలుసు ఆవులించే లోపు అల్సర్ పేషెంట్ ఎవరో చెప్పేస్తా లక్కీగా మాలో ఎవరికి అల్సర్ లేదండి షట్ అప్ ముందు ఈ పాపకి ఫాదర్ ఎవరో చెప్పండి ఆ పాయింట్ కి వస్తున్నాను మేడం యాక్చువల్ గా ఈ పాప ఏం చేసిందంటే మా హోటల్ కు వచ్చి ఫుల్ గా టిఫిన్ చేసి బిల్ కట్టమ్మా అని అడిగితే ఈ హోటల్ ఎండీనైనా నన్నే నాన్న అని పిలిచింది అవును ఈయనే మా నాన్న ఇదిగో అమ్మాయి నువ్వు మళ్ళీ నన్ను నాన్న అని పిలిస్తే బాగుండదు అంటే నువ్వు ఈ పాపకు ఫాదర్ కాదన్నమాట ఫాదర్స్ డే సాక్షిగా చెప్తున్నాను కాదంటే కాదు మరి నిన్నే నాన్న ఎందుకు అంటుంది ఏ స్టార్ హోటల్కి వెళ్ళి తినేసి అక్కడ వాళ్ళనే నాన్న అనొచ్చుగా అలా అడిగితే ఆంజనేయులు ఈ లాజిక్ ఏదో కరెక్ట్ అని అనిపిస్తుంది మీరు కలక్కండి లాజిక్ లని మాకు బాగా తెలుసు
చూడు, దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు ఒక ఆడదానికి అన్యాయం చేసి ఒక బిడ్డను అనాథం చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అయ్యయ్యో, మీరేవేవో కథలాలేస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు స్టోరీ నువ్వు నడిపి నన్నంటావేంట్రా? రానా, ఇదిగో మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీలాంటి మోసకాలకు మర్యాద ఏంట్రా? అసలు ఈ పాటకు సెల్ల వేసి 4 పీకుండవలసి. ఈ పాప మొహం చూసి వదిలేస్తున్నా. దిస్ ఇస్ టూ మచ్ దాన్ని పోయే దానం తీసుకొచ్చి నా కూతురు అనేస్తే నేను ఒప్పేసుకోవాలా? నెవర్. నాది కానిదేది నా దగ్గర ఉండడానికి వీలు లేదు. షట్ అప్. పాప ఇంటి గుమ్మం దాటిందో మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి సెల్లో దోస్తా. మీరేం ఒరే ఒకటి మేడం, ఈ పాప ఇక్కడే ఉంటుంది. కాదు కూడదు అన్నాడు, క్షణాల్లో ఇల్లు ఖాళీ చేయించి సావారంతా రోడ్డు మీద పడేస్తాడు. మీరు కూడా అంటే మాట్లాడుతున్నారా? ఇది చాలా అన్యాయం. చట్టం పక్కనే న్యాయం కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఈ పాప చేత నేనే కేసు పెట్టించి నిన్ను కోర్టుకి ఇడుస్తాను. జాగ్రత్త. వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండి వీళ్ళు కంట కనిపెడుతూ ఉండండి. విన్నావుగా, మళ్ళీ గనక పాపను బయటికి గెంటావో. అంటే దీని అర్థం ఏంటండి? వాడికి అర్థమైందిలే, వెళ్ళొస్తాను పాప. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి మీరు కూడా ఏంటండి ఇలా? ఆవిడ మరీ అందరిని జైల్లో దోస్తానంటే భయం వేసిందయ్యా. అందుకని ఇలా ప్లేట్ ఫిరాయిస్తారా? నిజానికి ఆ ఎస్ఐ లావనెత్తిన లాజిక్ కరెక్టేనేమో అనిపించింది నాకు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఏమో, నీలో మాకు తెలియని మరో కోణం ఉందేమో. ఒరేయ్, అలా చూడకండిరా, నిజంగా ఆ పిల్లకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు లేదు లేదు. మా అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదండి. ఆహా, పాప మాటలు ఎంత ముద్దొస్తున్నాయో కదా సార్ వాడు. అంటే నా ఉద్దేశం ఆ మాటలోని అర్థం ముద్దుగా ఉందని కాదు, ఆ పాప వాయిస్ ముద్దుగా ఉందని. సరే సరే అమృతం, అసలు ఈ పాప ఎవరో ఏమిటో నేను పరిశోధించి కనిపెడతాను. నిజంగా ఇది నీ కూతురనో లేక మీలో ఎవరికన్నా సంబంధించిందనో తేలిందనుకో, అప్పుడు ఈ అప్పాజీ విశ్వరూపం చూస్తారు. అసలు ఎవరివి నువ్వు? జలగలా నన్ను పట్టు పీడిస్తున్నావు. నిన్ను అమ్మో, పాపని మాత్రం ఏమీ అనొద్దు. సడన్ గా ఈ ప్రేమలు ఏంట్రా? లేడీస్ కదా, పిల్లల పట్ల నీ అంత కఠినంగా ఉండలేదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నన్ను కూడా దాన్ని నాన్నలా ప్రేమగా దగ్గరికి తీసుకోమంటావా? అది నీ ఇష్టం. ఇదేంట్రా, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరు ఇలా ప్రవర్తిస్తున్నారు? పాప అమాయకమైన ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అమృతం, అమృతం, పాపెక్కడా, పాపెక్కడా? ఏం సార్, వాళ్ళ నాన్న వచ్చాడా? కాదు, అసలు నాన్న నువ్వవునో కాదో కనిపెట్టి ఐడియా వచ్చింది. మంగయ్య ఇలా రామ్మా, నిన్నో విషయం అడుగుతాను, బాగా గుర్తు చేసుకుని సమాధానం చెప్పమ్మా. ఇది గనక నిజమైతే అమృతమే మీ నాన్నని గట్టిగా నమ్ముతాం. అంటే ఇప్పుడు నమ్మడం లేదని కాదు. సార్, నాకెందుకు ఇది చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ నేచురల్. దొరికిపోతానన్న భయం ఉన్న ప్రతి ఒక్కడు అలాగే మాట్లాడతాడు. నాకెందుకు భయం? ఏమడుగుతారు అడగండి. పాప ఇలా రామ్మా, మీ నాన్నకి ఏ వంటకం అంటే బాగా ఇష్టమో ఆలోచించి చెప్పు. చెప్పమ్మా. కళ్యాణి. ఆహా, మీ అమ్మ పేరా? మీ అమ్మంటే ఇష్టం ఉండో చదివేరే విషయం. నేను అడిగేది మీ నాన్నకి ఏ వంటకం అంటే ఇష్టం. చెప్పమనండి, చెప్పమనండి. దాని నసుగుడు చూస్తే అర్థం కట్టలేదు చెప్పలేదని. అసలు నేను దాని ఫాదర్ అయితే కదా. డోంట్ డైవర్ట్. పర్వాలేదు, చెప్పమ్మా. కళ్యాణి బిర్యానీ. కరెక్ట్ గానే చెప్పింది అనుకుంటా? అవునన్నయ్య, అమ్మోకి కళ్యాణి బిర్యానీ అంటే ఇష్టమని నేను తనని డైటింగ్ చేయించినప్పుడే నాకు తెలిసింది. నేను తిండి పెట్టకపోతే అర్ధరాత్రి దొంగ వెళ్ళి ఆ బిర్యానీ తినొచ్చేవాడు. ఇదిగో అమృతం, మాట్లాడే. అంత నా కర్మ. ఇదిగో అలా ఒప్పుకోకుండా మౌనంగా వెళ్ళిపోతావేంటి? అర్ధాంగీకారం. అర్ధాంగీకారం ఏం కాదు, పూర్తిగా అర్థం తెలిసిన అంగీకారమే. కాదు కాదు. ఊరుకో సంజు, ఈ విషయం నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అరే, ఇష్ట ఇష్టాలు కూడా కరెక్ట్ గా చెప్పేస్తుంటే. అవుననుకో, కానీ అమృతం ఇలాగా. ఆంటీ, ఎవరి ఆంటీ? నీ పేరేంటమ్మా? మంగండి. ఎంత ముద్దుగా ఉందో కదా పాప. అవును, జాలి కూడా వేస్తుంది. రే సర్వం, ఆకలి దంచే స్నానం పెట్టరా.
ఉసే రాంగ్ ఎంట్రీ నేనళ్ళాల్సింది నువ్వు వెళ్తున్నావంటే కంత్రి